హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాను ఇంకా కొంచెం కొంచెం కూల్డ్ అనేది తగ్గిందనమాట కానీ వాయిస్ మాత్రం ఇంకా అలానే ఉంది ఏమనుకోకండి ప్లీజ్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన న్యూస్లో వింటున్నాం కదా వాయినాడు అది మేము వెళ్ళామన్నమాట ఒక త్రీ మంత్స్ బ్యాక్ అది ఎంత అందంగా ఉంటుందో అండి చాలా అందమైన ప్లేస్ కానీ కొండ చర్యలు విరిగిపడటంతో అది ఎంత దారుణంగా తయారైందంటే అసలు ఈ ప్లేస్ అనేది ఇప్పుడు చూడలేకపోతున్నాం మా న్యూస్లో కానీ మేము పోయినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మేము బెంగళూరు నుంచి వెళ్ళాము అనమాట మార్నింగ్ మార్నింగ్ బయలుదేరాము అక్కడ నుంచి ఒక ఫైవ్ అవర్స్ జర్నీ త్రూ కారు మేమున్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకొక ఫ్యా ఇంకొకరు ఉన్నారనమాట ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు కలిసి వెళ్ళాము ఇగో ఇదిగోండి దగ్గరలోకి వచ్చేసాము ఇవి వచ్చేసి ఎస్టేట్స్ అనమాట చాలా బాగుంటుందండి క్లైమేట్ మాత్రం అక్కడ ఇంకా రోడ్డు పక్కనే ఉన్నాయి అనమాట ఎస్టేట్స్ ఆ టీ ఎస్టేట్స్ దగ్గర నుంచి చూడడము ఇదే ఫస్ట్ అనమాట ఇంకా ఇదిగోండి ఈ మా రూమ్ అనమాట ఇది రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా ఇది ఏసీ రూమ్ అనమాట టూ ఫైవ్ అనుకుంటా రూము పర్ డేకి కానీ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అది బిల్డింగ్ న్యూ కన్స్ట్రక్షను చాలా అంటే చాలా సఫిషియంటు ఉంది అక్కడ నుంచి రూము బాల్కనీ నుంచి బయట వ్యూ కూడా చాలా బాగుంటుందండి వాష్రూమ్సే కానీ అక్కడ వాళ్ళ రెస్పాన్స్ రూమ్ వాళ్ళ మెయింటెనెన్సే కానీ రెస్పాన్సే కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు రూమ్ను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇది వచ్చేసి బయట బాల్కనీ అనమాట బాల్కనీ నుంచి బయట వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా వచ్చిన వచ్చిన ఫస్ట్ ఎక్కడికైనా బాల్కనీ చూడడం అలవాటు అది ఇక అదిగోండి బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇంకా రెస్ట్ తీసుకొని లంచ్ కూడా చేసేసాము లంచ్ చేసేసి నెక్స్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంది అంటే ఇది అక్కడికి అయితే చూడండి ఇది ఆఫ్టర్నూన్ టైము ఆఫ్టర్ లంచ్ అరౌండ్ టూ అలా అవుతుంది అనుకుంటా అసలు ఎంత మబ్బులన్నీ కిందికి వచ్చేసి చాలా బాగుందండి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ కొన్ని రీల్స్ తీసేసుకున్నాము ఇంక అక్కడ నుంచి బయలుదేరి ఒక ట్రైబల్ విలేజ్ ఉంటుందంట ఇక్కడ ప్లేస్ చూడ్డానికి ఇంకా అక్కడికి అనమాట యాక్చువల్గా అక్కడికి మన ఓన్ వెహికల్లో అసలు వెళ్ళడానికి లేదండి ఎందుకంటే రూట్ అస్సలు అంటే అస్సలు బాగోదంట అక్కడ ట్రాన్స్పోర్టే వాడాలన్నమాట ఇంకా మేము ఉన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు వెళ్తున్నాము ఇద్దరము ఒకే వెహికల్లో బయలుదేరి వెళ్తున్నాము ఇదిగోండి వెళ్తూ ఉన్నాము అక్కడ నుంచి దీని పేరు ఏంటంటే ట్రైబల్ విలేజ్ ఎన్నూరు ట్రైబల్ విలేజ్ అనమాట ఆ వ్యూ పాయింట్ నుంచి ఒక థర్టీ మినిట్స్ ఏమో పడింది ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే అండి దాని ఎంట్రన్స్ ఇక టికెట్ తీసుకోవాలి ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము అది చూడండి వ్యూ అనేది ఎలా కనబడుతుందంటే అక్కడ నుంచి ఇది కొంచెము పైన ఆ రోడ్ అంతా మొత్తం ఘాట్ రోడ్డే అండి బాబు ఘాట్ రోడ్ ఒకటి ఉంది ట్రైబల్ విలేజ్లో ఏంటంటే లోపల వెహికల్స్ ఏం లేదు మనమే బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలి అటు ఇటు అక్కడికి వెళ్ళేసరికి మేము త్రీ థర్టీ అలా అవుతుంది ఇంకా ఎండ ఎండ కూడా కొడుతుంది బాగానే అట్లా చల్లగాలి కూడా వీస్తుంది ఇంకా ఎండ అంటే ఎదురెంట అనమాట ఇంకా ఎండలోనే నడుచుకుంటూ ఒక్కొక్క ప్లేస్ అనేది విజిట్ చేసుకుంటూ ఇంకా చుట్టూ చాలా పెద్దగా ఉందండి విలేజ్ ఒకప్పుడు ట్రైబల్స్ ఉండేవాళ్ళు ఇక్కడ కానీ ఇప్పుడు మాత్రమే ఎవ్వరూ లేరనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి చుట్టుపక్కల చాలా అంటే చాలా బాగుందండి నేచర్ ఎంజాయ్ చేయాలంటే అసలు కేరళలో వాయినాడు ప్లేస్ అనేది ద బెస్ట్ అండి అసలు కానీ ఇప్పుడు మాత్రము మరీ దారుణంగా తయారైపోయిందండి అబ్బా ఆ ప్లేస్ చూసి ఇప్పుడు న్యూస్లలో చూస్తా అంటే అసలు చూడలేకపోతున్నాం ఇదిగోండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి కాళ్ళు మాత్రం పీక్ వచ్చేస్తాయి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కదా అసలు ఇంకా రెస్ట్ లేదు అంతే ఇక టూర్కి వెళ్ళినాము అంటే నడుస్తూనే ఉండాలి ఎక్కుతూనే ఉండాలి పరిగెడుతూనే ఉండాలి ఇదిగోండి ఇవి కొన్ని అప్పు ఉన్నాయి కొన్ని డౌన్ ఉంది ఇంకొకొక్కటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎక్కుకుంటూ ఇంక విలేజ్ని మాత్రమే ఎక్కడ ఏమి వదలకుండా మొత్తం చూసేసాము చాలా బాగుందండి ఇంకో ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే అవి మ్యాంగో ఒకటి ఉసిరికాయ ఒకటి అవన్నీ వెనిగర్లో సోక్ చేసి ఇస్తున్నారు ఇదిగోండి ఇదంతా షూట్ చేయడానికి ఒక చిన్న ప్లేస్ ఒకటి ఉంది ఇదిగోండి చాలామంది టూరిస్టులు కూడా ఉన్నారు ఇంకా అందరూ ఒక్కొక్క ఎక్కుకుంటూ దిగుకుంటూ ఎక్కుకుంటూ దిగుకుంటూ ఆయాస పడుకుంటూ తిరుగుతూ ఉంటారు దాని పని అప్పుడే అయిపోయిందనమాట ఆమెకి ఎండ తట్టుకోలేక పద పద పోదాం పద పోదాం పద అంటూనే ఉంది కంటిన్యూగా ఇద్దిగోండి అసలైన విలేజ్ అనమాట చాలా బాగుందండి అసలు ఇంక అక్కడ అంత విజిటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్కి వచ్చాము అంటే ఆ విలేజ్ చూసే మధ్య మధ్యలోనే ఉన్నాయన్నమాట ఈ షాపింగ్కి సంబంధించినవి ఇంకా కొన్ని తీసుకున్నాం కూడా షాపింగ్లో ఇంక ఇదంతా ఇంకొక సైడ్ అనమాట ఆ విలేజ్లో దీని లోపల కూడా స్టాల్స్ ఉన్నాయి అంటే అంటే కాఫీ పౌడర్స్ టీ పౌడర్స్ రకరకాల ఆయిల్స్ ఇదిగోండి మిరియాలు ఇంకా అక్కడ వాయనర్లో ఆ ట్రైబల్ విలేజ్కి అంటే ఆ ట్రైబల్స్కి సంబంధించిన ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అదిగోండి ట్రైబల్స్ అప్పుడు ఉండే వాళ్ళ ట్రైబల్స్ వల్ల ఫొటోస్ అనమాట అవన్నీ ఏ ఇయర్లో ఉన్నారు వాళ్ళు ఏంటి అనేది అవన్నీ అక్కడ డిస్ప్లే చేశారనమాట నెక్స్ట్ అక్కడ అది చూసాక మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఇంకో షాప్ కనబడితే అక్కడికి కూడా వచ్చామనమాట ఇదేదో మా పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందంట అందుకని వెళ్దాం రా మమ్మీ వెళ్దాం రా మమ్మీ అంటే సరే అని వచ్చాను నేను టీ పౌడరు షూ సారీ కాఫీ పౌడరు అదేవిధంగా పసుపు తీసుకుంటాను అనుకుంటానండి అవి మాత్రం చాలా బాగున్నాయండి ఆయిల్స్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ తర్వాత కాఫీ బీన్స్ దొరుకుతాయి ప్యూర్వి అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఎందుకంటే అవి ఇప్పుడు మేము వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ కేరళకు సంబంధించినవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట ఒక షాపులో మొత్తం డిస్ప్లే చేసి ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి కానీ ఇవన్నీ ఏం తీసుకురదు లేకండి చూడ్డానికి మాత్రం చాలా ఇవన్నీ ఓన్లీ టీవీలల్లో సినిమాలలో కేరళకు సంబంధించిన మలయాళీ సినిమాలలో చూడడం తప్ప డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం కదా నాకు అయితే మామూలు ఎగ్జైట్మెంట్ కాదు ఇగో ఇవన్నీ కూడా షో అనమాట అయితే చాలా రియల్గా దగ్గర నుంచి చూస్తే మాత్రం మామూలుగా లేవండి ఇంక అక్కడ నుంచి హనీ మ్యూజియంకి వచ్చేసాము అక్కడ తిరిగేసరికి మొత్తం వచ్చేసరికి ఇక్కడికి వచ్చరికి అటు సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా చీకటి అవుతుంది అన్నమాట ఇదిగో బీ క్రాఫ్ట్ హనీ ప్రాసెసింగ్ ప్లాంట్ అనమాట ఇది వాయనూర్లో ప్లేసు హనీకి సంబంధించినవన్నీ వీళ్ళు లోపల మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి అసలు మనకు తినే హనీ ఎలా వస్తుంది దాన్ని ఎంత ప్రాసెసింగ్ చేయాలి అనేది ఇక్కడ ఉండే వాళ్ళు స్టెప్ బై స్టెప్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇంకా ముందు మా పిల్లలు కొన్ని పిక్స్ మేము కొన్ని పిక్స్ అక్కడ కొంతసేపు రిలాక్స్ అయ్యేసి మేము ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా అందుకనే కొన్ని ఫొటోస్ కొన్ని రీల్స్ ఇక్కడే మా పిల్లలు తీసుకున్నారు ఇంకా చిన్నపిల్లలు చిన్న చిన్న ఏమైనా కనబడితే కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఇక అవన్నీ చూసేసరికి ఆ ప్లేసెస్లలో అన్నిట్లలో ఫొటోస్ మాత్రం తీసుకున్నారు ఇంకో ఇవన్నీ ఇక్కడ మళ్ళీ ఇదంతా కూడా షాపింగే అనమాట రకరకాల షాపింగ్లు బాబాబ్బా కానీ ఇక్కడ మేము ఒకటి తీసుకున్నాం ఏంటంటే హనీబీ వ్యాక్స్ అనమాట అది మాత్రం చాలా బాగుందండి అసలు మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఒక టూ మంత్స్ ఏమో వాడినాము చాలా బాగుందనమాట ఇక్కడ కూడా అవే రకరకాల ఆయిల్స్ ఇంకా హనీ ఎక్స్ట్రాక్ట్ తోటి ఏమేమి తీస్తారో వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మంచిగా రిసీవింగ్ మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి ప్రాసెసింగ్ యూ ప్లాంట్ అనమాట ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఇదిగో కనబడుతున్నారు కదా దాని అసలు హనీ అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది ఏంటి అనేది చాలా స్టెప్ బై స్టెప్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి పెద్ద పెద్ద మిషన్స్ అసలు అక్కడ ఈ అక్కడ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఇక లోపలికి వచ్చామనమాట ఇంకా ఈ లోపల్లో కూడా అసలు హనీ అనేది అది దానికి సంబంధించింది అనమాట ఇక్కడ లోపల కూడా ఉంది ఇంకా అది కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయిపోయింది అక్కడ ఎక్స్ప్లనేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళేసి అక్కడ ఏంటి ఉందంటే అక్కడ యూనిఫామ్ అనమాట వాళ్ళు అప్పుడు హనీ అడ్ చేయడానికి ఏం యూనిఫామ్ వాడే వాళ్ళు అదిగోండి కనబడుతుంది కదా ఆ యూనిఫామ్ అనమాట ఇక్కడ హనీకి సంబంధించిన చాలా విశేషాలు తెలుసుకున్నామండి ఇదేనండి మా డే వన్ నేను వాయినాడు మీ కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకేనా మరి